నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ప్రముఖ కవి మహా విద్వాంసులు మాడభూషి వెంకటాచార్యులు గారు రాసిన ఒక చక్కని శృంగార చాటుపద్యంను తెలుసుకుందాం మిత్రులారా మనిషి జీవితంలో అత్యంత విలువైనది బాల్యం అటువంటి అమూల్యమైన బాల్యమును కీర్తిస్తూ నేటి తరం యువ కవి గాయకులు వెంగలి నాగరాజు గారు అద్భుతమైనటువంటి జానపద గేయంను అందించారు మిథులారా మీ అందరి కోసం ఈ సందర్భంగా ఒక్కసారి ఆ జానపద గేమ్ను గుర్తు చేస్తాను మొంటెలు వట్టి చెరిగిన గురుగులు వెట్టి బొమ్మారిల్లు బొమ్మారి బొంగురాలు ఆడిన బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా మొంటెలు వట్టి చెరిగిన గురుగులు పెట్టి ఆడిన బొమ్మారిల్లు కట్టినా బొంగురాలు ఆడిన బాల్యమురా అమూల్యమురా అంటూ అమూల్యమైనటువంటి బాల్యమును కీర్తిస్తూ అద్భుతమైనటువంటి జానపద గేయమును అందించారు వెంగలి నాగరాజు గారు మిత్రులారా ఆసక్తి కలిగినటువంటి మిత్రులు యూట్యూబ్లో ఉంటుంది చూడగలరు అయితే బాల్యము తర్వాత అత్యంత మధురాతి మధురమైనటువంటిది యవ్వనం మరి ఆ యవ్వనంలోనే చాలామంది అనేకమంది ప్రతి ఒక్కరూ అని కూడా చెప్పుకోవచ్చు మరి యువకులు అందమైనటువంటి అమ్మాయిల వెంట పడడము ఇష్టపడము ప్రేమించడము ఇవన్నీ కూడా సర్వసాధారణం ఇక ఇష్టపడడము ప్రేమించడమే కాదు అందమైనటువంటి అమ్మాయిలను ఊహించుకొని కలలు కంటూ మరి అద్భుతమైనటువంటి కళలను కంటూ ఊహాలోకాలలో విహరిస్తారు కూడా మరి సరిగ్గా మన కవిగారు కూడా ఒక అందమైనటువంటి అమ్మాయిని ఊహించుకొని ఆ అందమైనటువంటి అమ్మాయితో ఒక అద్భుతమైనటువంటి కళను కని ఆ తను కన్నటువంటి కళను ఒక చక్కని సీస పద్యం రూపంలో మనకు అందించడం జరిగింది మిత్రులారా ఈరోజు ఆ వీడియోను ఈ వీడియోలో ఈ పద్యమును తెలుసుకుందాం అయితే మాడభూషి వెంకటాచార్యులు గారు వేశ్యాప్రియత్వం కలిగినటువంటి వాడని తర్వాత మహా విద్వాంసులు అని ప్రముఖ పరిశోధకులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాటుపద్య మణిమంజరిలో చెప్పడం జరిగింది అయితే వేశ్యాప్రియత్వం కలిగినటువంటి మాడభూషి వెంకటాచార్యులు గారు రామావధూటి అనే మకుటంతో అనేక సీస పద్యాలను అందించారు అన్నీ కూడా శృంగారపరమైనటువంటి సీస పద్యాలే మిత్రుల అయితే వీటన్నింటినీ కూడా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చాటుపద్య మణిమంజరిలో పొందుపరచడం జరిగింది అక్కడ చాటుపద్య మణిమంజరిలో దొరకనటువంటి పద్యాలను తర్వాత మళ్ళీ క్రీడాభిరామంలో క్రీడాభిరామము పీటిక రాస్తున్నటువంటి సందర్భంలో కొన్నింటిని పరిచయం చేయడం జరిగింది మిత్రులారా ప్రస్తుతం మనం చెప్పుకోబోయేటటువంటి ఈ పద్యము వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సేకరించినటువంటి చాటుపద్య మణిమంజరులోనిది మరి ఆ చాటుపద్య మణిమంజరి నుండి ఒక అద్భుతమైనటువంటి శృంగార చాటుపద్యమును మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా మరి ఇక్కడ మాడభూషి వెంకటాచార్యులు గారు రామావధూటి అనేటటువంటి ఒక అమ్మాయి పేరును ఉపయోగించుకొని అద్భుతమైనటువంటి ఒక రామావధూటి తారావళిని రాయడం జరిగింది జరిగింది అయితే ఈ రామావధూటి అనేటటువంటి మేడ ఇప్పటికీ గుంటూరులో ఆ రామావధూటి అనేటటువంటి మేడ వేష పేరు మీదుగా ఉంది అనేటటువంటి విషయాన్ని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చాటుపద్యం మణిమందిరం రాస్తున్నప్పుడు క్రీడాభిరామం పీఠికలో కూడా చెప్పడం జరిగింది మిత్రులారా కానీ ఇప్పటికీ అది ఉందో లేదో తెలియదు కానీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాసినప్పుడు మాత్రం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు మరి కవి గారు కన్న కళను ఒక్కసారి చూద్దాం కలగంటినొక రాత్రి కనకాంగిని తోడ సమరతితో కేలి సల్పినట్లు కలగంటినొక రాత్రి కలకంటిరో నీ ఉపరతిలో నన్ను పరిచినట్లు కలగంటినొక రాత్రి కలికి గాఢాలింగనాది సౌఖ్యంబులన్ అలరినట్లు కలగంటినొక రాత్రి కమలాక్షిని తోడ బంధలీల చాలబడలినట్లు ఒక్క రాత్రి కలగంటి చొక్కి నేను నీదు కెమోవియానుచో నీవు నాదు పైపెదవియానుచును రెప్పపాటు లేక మన్ముఖము చూచునట్లు రామావధూటి పద్యమును మరొక్కసారి కలగంటి నొక రాత్రి కనకాంగిని తోడ సమరతితో కేలి సల్పినట్లు కలగంటి నొక రాత్రి కలకంటిలో నీ కుషాల్ పరచినట్లు కలగంటి నొక రాత్రి కలికి గాఢాలింగనాది సౌఖ్యం బులన్ అలరినట్లు కలగంటి నొక రాత్రి కమలాక్షిని తోడ బంధలీల చాలబడలినట్లు ఒక్క రాత్రి కలగంటి చొక్కి నేను నీ దొక్కెమ్మోవియానుచో నీవు నాదు పై పెదవియానుచును రెప్పపాటు లేక మన్ముఖము చూచునట్లు రామావధూటి రామావధూటి కలగంటి ఒక రాత్రి కనకాంగి నీతోడ ఓ కనకాంగి నీతో ఒకరోజు రాత్రి కలగన్నాను సమరతితో కేలి సల్పినట్లుగా సమరతితో కేలి సల్పినట్లు ఓ రామావధూటి ఒక్కరోజు రాత్రి నీతో కలగన్నాను అన్నారు ఇక్కడ సమరతి అంటే ఉపరతికి వ్యతిరేకమైనటువంటిది మిత్రులారా మరి అలాంటి సమరతితో నీతో కేలిలో పాల్గొన్నట్టుగా నేను కలగన్నాను కలగంటి నొక రాత్రి కలకంటిలోని ఉపరతిలో నన్ను పరిచినట్లు ఇంకొక రోజు పెద్దగా వ్యాఖ్యానం అవసరం లేని పద్యం మిత్రులారా పై చెప్తూ వెళ్తున్నాను ఒక్కరోజు రాత్రి ఉపరతిలో నీవు నన్ను కుశాల్ పరిచినట్లు అన్నాడు ఇక్కడ సమరతితో కేలి సల్పినట్లు ఉపరతితో నన్ను కుశాల్ పరచినట్లు అన్నారు సమరతికి వ్యతిరేకం ఉపరతి అని చెప్పాను అయితే ఉపరతి అంటే పురుషాయుతం మిత్రులారా అంటే ఇక్కడ కేలీ స కేలి సమయంలో రతి క్రీడలో స్త్రీ పురుషుని వలె ప్రవర్తించడాన్ని ఏమంటారంటే పురుషాయుతము ఉపరతి అంటారు అంటే పురుషుని వలె స్త్రీ ప్రవర్తించేటటువంటి రతి క్రీడను ఉపర ఉపరతి పురుషాయుతము అని చెప్తాం మరి ఆ ఉపరతికి వ్యతిరేకం సమరతి మరి సమరతితో నీవు నేను రతిక్రీడలో పాల్గొన్నట్లుగా ఉపరతిలో నీవు నన్ను సంతోషపరచినట్లుగా రోజు కలగంటిని ఒక రాత్రి కలికి గాఢాలింగనాది సౌఖ్యంబులన్ అలరినట్లు మరి మిక్కిలి బిగి కౌగిలిలో గాఢ ఆలింగనంలో నన్ను ముంచి తేల్చినట్టుగా మరి కలగన్నాను రోజు నీతో బంధలీలల చాలా బడలినట్లు మరి నీతో సమరతిలో పాల్గొనడం వల్ల నీతో ఉపరతిలో పాల్గొనడం వల్ల చాలా అలసిపోయినట్లుగా కలగన్నాను ఒక్కరోజు రాత్రి కలగన్నాను మరొక్క కళ లాంటి కళ నేను నీదు కెమ్మోవి ఆనుచో నీవు నాదు పై పెదవి ఆనుచును నేను నీ యొక్క కింది పెదవిని తాకినట్టు నీవు నా యొక్క పై పెదవిని తాకుతూ రెప్పపాటు లేక మన్ముఖము చూచునట్లు ఒక్క కన్ను రెప్ప కూడా వేయకుండా నా యొక్క పై పెదవిని నీవు ఆనుతూ నా యొక్క ముఖమునే చూస్తున్నట్లుగా నేను కలగన్నాను అని అద్భుతమైనటువంటి శృంగార చాటుపద్యమును అందించారు మిత్రులారా ఈ సందర్భంగా నేను కూడా ఒక సందర్భంలో మా శ్రీమతిని ఉద్దేశించి రాసినటువంటి ఒక చక్కని చాటుపద్యంను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా ఇది కూడా నేను నేనుగన్నటువంటి కళ కలగంటి 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 కలలోన నినుగంటి అలి కులవేణి నా రాణి కలలోన నినుగంటి కల మందు కొంటిని కంజాయ మంజువాణి కలమందుకొంటిని కలవర పడితిని కలము సాగకమాని కంబు కంటి కలవరమును వీడి కల నుండి మేల్కొని కళ్ళు తెరిచి నిన్ను కనగనైతి కీర్తి నువ్వు లేని ఆర్తితోడా నాదు మనమున జనించి నీదు రూపు చిన్ని హృదయాబ్జమునకు నన్ను వదలి బాధ భ్రమరవేణి ఇది నేను నా పెళ్ళైన కొత్తలో మా శ్రీమతి గారిని ఉద్దేశించి రాసినటువంటి చాటుపద్యం మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయగలరు వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు